శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం ఏ దిశలో కూర్చుంటే మీకు ధనం ఎక్కువగా లాభం లభిస్తుంది ధనలాభం లభిస్తుంది అంటే ఎక్కువగా ఏ దిక్కు అంటే మరి అమ్మ మాది ఉత్తరం వాకిలి మరి మేము తూర్పు కూర్చొని పడమటికి టీవీ చూస్తాము లేకపోతే పడమటికి కూర్చొని తూర్పుకి టీవీని చూస్తాము మరి అలా కూర్చోవచ్చు అంటే నేను అనేది అండి దుకాణాల్లో షాప్స్ ఉంటాయి కదా వ్యాపారాలు ఆ వ్యాపారస్తుల విషయం చెప్తున్నాను ఏ వైపు కూర్చుంటే వాళ్ళకి ధనలాభం అంటే వీలైనంత వరకు ఉత్తరముఖంగా కూర్చోండి ఉత్తరముఖంగా కూర్చుంటే అష్టైశ్వర్యాలు ఒక్కటే మాట ఇక వేరే ఏమీ అక్కర్లేదు తూర్పు కూర్చోవచ్చు మధ్యమం పడమర కానీ మధ్యమం రెండు మధ్యమం ఉత్తరానికి కూర్చుంటే ధనలాభం చాలా ఎక్కువగా వస్తుంది అంటే ధనం మీద మూలం జగత్ అంటే ధనంతోనే జగత్తు నడుస్తుంది ఇప్పుడు మనం సృష్టించుకున్నాం మనం పోరాడుతున్నాం భగవంతుడు చెప్పలేదన్నమాట ధనం మీద మూలం జగత్ ధనంతోనే ఉంటుందని భగవానుడు ఎక్కడా చెప్పలేదు అవన్నీ ఇక్కడ వదిలేసిపోయేవి అని చెప్పి చెప్పాడు అలాంటి ధనం కోసమే ప్రాకులాడుతున్నాం ధనం ఉన్న వాళ్ళకి ఈ రోజున విలువ ఉంది కాబట్టి అలా ధనం లాభం కోసం ఉత్తర దిక్కుగా మీరు కూర్చుంటే క్యాష్ బాక్స్ ముందు పెట్టుకొని ఉత్తర దిక్కుగా కూర్చున్నారంటే ధనలాభం చాలా చాలా వస్తుంది లేదమ్మా మాకు దక్షిణం వైపు షాప్ ఉంది దక్షిణం వైపు కూర్చోవాలి అని అంటే అప్పుడు మీరు మీ క్యాష్ బాక్స్ని మీరు కూర్చునే దిశని మార్చుకోండి దక్షిణం వైపు కొద్ది ఉత్తరం వైపు కాదు సరే తూర్పు వైపు కూర్చోండి లేకపోతే పడమడ వైపు కూర్చోండి కానీ దక్షిణం వైపుకు మాత్రం కూర్చోకండి పడమడ వైపు కూడా కొంచెం కష్టమేనండి కూర్చుంటే అంటే ధన ఆకర్షణ అనేది కోల్పోతారు వెళ్ళి వ్యాపారం అనేది సరిగా రాబడి ఉండదు అలాగే ధన లాభం ఉండాలి అని అంటే అండి లాభం అంటే వందకి వంద రూపాయలు వేసుకొని అమ్మటం కాదండి వందకి ఒక ఇరవై రూపాయలు లాభం వేసుకొని మీరు అమ్మితే మీ దగ్గరికి వంద మంది వస్తారు ధన లాభం వస్తుంది అంతే కదండి ఇప్పుడు ఒక చీరకు ఒక చీర ఆఫర్ పెడతా పెట్టారు అంటే ఆ షాప్కి క్యూ కడతారు అవునా అలాగే ఒక కేజీ కందిపప్పుకి ఒక కేజీ ఫ్రీ అంటే వస్తారు ఒక కేజీ పంచదార తీసుకుంటే ఐదు కేజీలు ఫ్రీ అంటే వెళ్తాం మనం వెళ్తాంగా లేదా వస్తుందని అలా మనం ఏదైనా కానీ అలా ఆఫర్లు పెడుతూ లాభం ఎక్కువగా ఆశించకుండా న్యాయమైన ధర్మమైన లాభాన్ని మనం ఆశిస్తే తప్పకుండా మనకి ధనలాభం అనేది చేకూరుతుంది అలాగే ధనలాభం చేకూరాలి వ్యాపారంలో అని అంటే మనం చేసే వ్యాపారంలో నాణ్యత ఉండాలి చీరలు అమ్ముతున్నాం ఎక్కడో ఎప్పుడో ఓల్డ్ స్టాక్ తీసుకొచ్చి తగ్గించి అమ్ముతామంటే అది అన్యాయమైన సంపాదన దానిలో లాభం వచ్చినా ఎలా వెళ్ళాలో అలా వెళ్ళిపోతుంది కాబట్టి ఏది కూర్చుంటే మంచిదో చెప్పాను కదా అలా కూర్చొని మిమ్మల్ని మీరు కాపాడుకొని రక్షించుకోవాలి